వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర్ రెడ్డి గారితో పాటి ప్రజలందరి దీవెనలు ఉండాలి. దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటి మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది, కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. ఒక 2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకు ఒకసారో 2 సార్లు హైదరాబాద్ పోతా. పోయిన ప్రతిసారో 2-3 వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు 4 రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి వచ్చాను. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1 షిర్డీ వెళ్తా. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లా అనే దానికి ఇది పరాకాష్ట. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే తెలుస్తుంది. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక వస్తుంది సార్, అందులో ఏమైనా వాస్తవం ఉందా? మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. శర్మమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కొన్ని పత్రికలు ఎందుకని టార్గెట్ చేసి మరి చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని, ఇంకొకరు వస్తే భయపడతాం, అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మన అమలు, మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే, సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాను. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ బయటకు పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. నాకు